हाय फ्रेंड्स नमस्ते वेलकम टू माय चैनल श्यामला चेति वंट नेनु मी श्यामला ई रोजु नेनु चेयबोये रेसीपी वच्ची हेल्दी फुड अंडी सज्ज रोट्टे चेस्तुन्नानु सास तो गानी टमाटा चटनी तो गानी घी तो गानी तिंटे चाला टेस्टीगा उंटुंदी चूडंडी चाला सॉफ्ट गा उंदी टमाटा चटनी तो तिंटे चाला टेस्टीगा उंदंडी सज्ज रोट्टे घी तो तिंटे कूडा चाला टेस्टीगा उंदी शुगर पेशेंट्स की डाइट चेसे वाली की मंची रेसीपी अंडी ईजी प्रोसेस अंडी एला चेयालो दानिकि कावाल्सिन पदार्थालु इप्पुडु चूसेद्दामु ఒక బౌల్ సజ్జపిండి తీసుకున్నాను రెండు ఉల్లిపాయల్ని తీసుకున్నాను కట్ చేసి పెట్టుకున్నాను సరిపడినంత సాల్ట్ ఒక స్పూన్ జీలకర్ర కరివేపాకు రెండు స్పూన్లు తెల్ల నువ్వులు డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాను ఐదు పచ్చిమిర్చి కరివేపాకు నానబెట్టి పెట్టుకున్న పచ్చెనపప్పు ఒక కప్పు ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము ఉల్లిపాయలు పచ్చిమిర్చిని సన్నగా తరిగైనా వేసుకోవచ్చు లేదా ఇలా కచ్చాపచ్చాగా అయినా చేసుకొని వేసుకోవచ్చుండి ఒక మిక్సీ జార్ తీసుకొని ఉల్లిపాయలు వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకోవాలి కొంచెం salt వేసుకోవాలి ఇవి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా కచ్చాపచ్చాగా చేసి పెట్టుకోవాలి ఇప్పుడు పిండిని కలుపుకోవాలి ఒక బౌల్ తీసుకొని సజ్జ పిండి వేసుకోవాలి ఇప్పుడు మనం ఉల్లిపాయల్ని పచ్చిమిరపకాల్ని కచ్చాపచ్చాగా చేసి పెట్టుకున్నాం కదండి ఆ పేస్ట్ వేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ పిండికి పట్టేటట్లు బాగా కలుపుకోవాలి పచ్చెనపప్పు వేసుకోవాలి నువ్వులు వేసుకోవాలి జీలకర్ర వేసుకోవాలి కొత్తిమీర వేసుకోవాలి సరిపడినంత salt వేసుకోవాలి సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి ఇలా కలుపుకోవాలి అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఇప్పుడు వాటర్ ని వేడి చేసుకోవాలి ఇప్పుడు వేడి నీళ్ళతో పిండి కలుపుకోవాలి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఎక్కువ సేపు కలపన అవసరం లేదండి పిండి నానన అవసరం లేదు వెంటనే రొట్టెలు చేసుకోవచ్చు చూడండి పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు మనకు ఎంత రొట్టె కావాలో దానికి సరిపడా పిండిని తీసుకోవాలి ఇలా ముద్దలాగా చేసుకోవాలి చూడండి అన్ని ఇలా ముద్దలు చేసి పెట్టుకోవాలి చూడండి అన్ని ఇలా ముద్దలు చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక క్లాత్ గాని లేదా ఇలా పాలిథిన్ కవర్ గాని తీసుకొని తడి చేసుకోవాలి ఇలా ఒక్కొక్క ముద్దని తీసుకొని చేతిని తడి చేసుకొని ఇలా రొట్టెలాగా ఒత్తుకోవాలి నూనెతో అయినా ఇలా ఒత్తుకోవచ్చుండి పల్చగా రౌండ్ గా చేసుకోవాలండి రొట్టె రెడీ అయిపోయింది ఇప్పుడు కాల్చుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకోవాలి పెనం వేడెక్కిన తర్వాత చేతిలోకైనా తీసుకొని వేసుకోవచ్చు లేదా ఇలా రొట్టెని పెనం పైన వేసుకొని చిన్నగా కవర్ తీసేసుకోవాలి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కాల్చుకోవాలి కొంచెం సేపు కాలిన తర్వాత ఇలా చిన్నగా టర్న్ చేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేయకుండా అయినా కాల్చొచ్చు ఆయిల్ అయినా వేసుకోవచ్చుండి ఇంకోసారి టర్న్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లోనే కాల్చుకోవాలండి లేకపోతే లోపల పచ్చిగా ఉంటుంది మళ్ళీ ఇంకోసారి టర్న్ చేసుకోవాలి చూడండి చాలా బాగా కాలింది అటు సైడ్ కూడా ఇలానే కాల్చుకోవాలి రెడీ అయిపోయిందండి ఇప్పుడు ప్లేట్ లకు తీసేసుకోవాలి ఇలానే ఇంకో రొట్టెని కూడా చేసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఒకసారి టర్న్ చేసుకోవాలి సజ్జ రొట్టె కాలిందండి ఇప్పుడు ప్లేట్ లకు తీసేసుకోవాలి ఇలానే అన్ని రొట్టెల్ని చేసుకోవాలి రెడీ అయిపోయిందండి సజ్జ రొట్టె చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేసి చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బై ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం